దిస్ టైమ్ రిజల్ట్ మేకింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రీవియస్లీ కాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ వర్ దేర్, హౌ మెనీ ఓసీ పోస్ట్ ఆర్ దేర్ మల్టిప్లైడ్ విత్ 50, హౌ మెనీ బీసీ మల్టిప్లైడ్ విత్ 50. దట్ వాజ్ ది ప్రొసీజర్ ప్రీవియస్లీ ఫాలోడ్. సమ్ కాస్ట్ ఫెలోస్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ కట్ ఆఫ్ మార్క్స్, సమ్ మే బీ అ లెసర్ కట్ ఆఫ్ మార్క్స్, బట్ ది కమిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు వర్డిక్ట్. వాట్ ది సుప్రీం కోర్టు వర్డిక్ట్ సేస్ దాట్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ ప్రిలిమ్ ఎగ్జామ్. వన్ వన్ మ్యాన్ ఈస్ క్వాలిఫైడ్ ఫర్ ది మెయిన్, అనదర్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ది మెయిన్ ఈజ్ ఇన్జస్టిస్. కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే ఇది. దీంట్లో ఒక వ్యక్తి ఎక్కువ మార్కులు వచ్చి పరీక్షకు మెయిన్ ఎగ్జామ్కు అనర్హత కావడం న్యాయసమ్మతం కాదు. అందుకని ఆల్ ది క్యాస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ మల్టిప్లైడ్ విత్ 50 అని అన్ని కులాలని వారి యొక్క పోస్టులతో మల్టిప్లై చేసి చూస్తారు. ఏ కమ్యూనిటీ లీస్ట్ మార్క్ వచ్చిందో దట్ విల్ బి ది కట్ ఆఫ్ మార్క్, జనరల్ కట్ ఆఫ్. అది ఇప్పుడు ప్రొసీజర్. చాలామందికి ఇది అర్థం కావడం లేదు. ఓకే, ఎస్టీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండదు అనుకోండి, ఆ మార్కులు వచ్చిన పైన ఉన్న ప్రతి క్యాస్ట్ పాస్ అవుతారు. అంతకుముందు అలా కాదు, ఒక్కో క్యాస్ట్కి ఒక్కో కట్ ఆఫ్ ఉండేది. చాలా వరకు ఈసారి ఏంటంటే 45% ఆఫ్ మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అని అంచనా. చాలామంది భయం, క్లాసులకు వస్తారు, ఫీజులు కట్టరు, పాస్ అవుతామో లేదో కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ఈ డెమో పెట్టడం కూడా కారణం. వన్ థింగ్ ఐ వాంట్ టు ఎన్లైట్ జెంట్లమెన్, దిస్ టైమ్ దేర్ ఇస్ ఎ రాడికల్ చేంజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ ద మోడాలిటీ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్. ప్రశ్నావళి రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు చేర్చు చేసుకుంటున్నాం. ఇంతకుముందు వరల్డ్ లిమిట్ అనేది లేదండి, దిస్ టైమ్ దే హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ వరల్డ్ లిమిట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ 200 words, ఫర్ జనరల్సే 1000 words కదండి, 200 పదాలు మించకుండా ప్రతి పేపర్లోనూ మీరు రాయాల్సి ఉంటుంది. దానికి మించి రాసేదానికి లేదు, అంటే ఇట్ మీన్స్ 1.5 pages, అంతకు మించి రాయడానికి లేదు. దిస్ ఈజ్ అ నోవెల్టీ చేంజ్ బ్రాట్ ఇన్ బై ది కమిషన్ కదండి, ఇది ఒకటి తెచ్చారు. మన ఇష్టం వచ్చినంత రాయడానికి లే. ఇట్ ఈజ్ ఎ టెన్నిస్ కోర్ట్, నాట్ ఎ క్రికెట్ కోర్ట్. మన ఇష్టం వచ్చిన చాచేద్దాం, కొట్టేస్తే ఆరులు వస్తాయి, ఫోర్లు వస్తాయంటే నేను 2 pages రాస్తాను, 3 pages రాస్తానంటే కదా, అది కాదే పరిస్థితి ఇక్కడ. ఇది టెన్నిస్ కోర్టు, స్పీడ్గా కొట్టామనుకో ఎక్కడ పోతుంది, బార్డర్ క్రాస్ అయిపోతుంది, అవుట్ అవుతుంది. సేమ్ థింగ్ హియర్ ఇన్ దిస్ మ్యాటర్ కదండి. అందుకని అభ్యర్థి యొక్క పరిజ్ఞానాన్ని, వారు రాసేటువంటి విధానాన్ని ప్రశ్నావళికి అనుసంధానంగా 100% రిలవెంట్గా విత్ ఇన్ వరల్డ్ లిమిట్ యు ఆర్ సపోజ్ టు ఆన్సర్ దిట్. పరిభాషకి వరల్డ్ లిమిట్కి లోబడే నువ్వు జవాబు రాయాల్సి ఉంటుంది, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి అవకాశం లేదు. అందుకని యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది యూనిట్. బెటర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ డోంట్ గో టు ది ఎగ్జామినేషన్ హాల్ టు ప్రాక్టీస్. యూ ప్రాక్టీస్ హియర్ ఇట్ సెల్ఫ్ అవుట్ సైడ్. ఎస్ ఐఎమ్ కనేబుల్ టు రైట్ విత్ ఇన్ 10 minutes కాంక్రీట్ ఆన్సర్, సాలిడ్ ఆన్సర్, రిలవెంట్ ఆన్సర్, దెన్ యూ కెన్ రీప్రొడ్యూస్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చాయిస్ రెడ్యూస్డ్. ప్రీవియస్లీ ఫర్ 15 units ఈచ్ యూనిట్ విల్ హ్యావ్ 2 questions, ఐ యూఆర్ సపోజ్ టు ఆన్సర్ 1, ఇంటర్నల్ చాయిస్. అంటే 30 questionsలో నువ్వు 16 రాయాలి. నౌ ఓన్లీ 24 questionsలో 15 రాయాలి. అంటే 6 questions రెడ్యూస్డ్ చాయిస్లో, 2 6 questions రెడ్యూస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్. సెక్షన్ 1 దేర్ ఆర్ 2 compulsory questions వితౌట్ చాయిస్. సెకండ్ సెక్షన్ దేర్ విల్ కంపల్సరీ 2 questions వితౌట్ చాయిస్. థర్డ్ కంపల్సరీ క్వశ్చన్స్ 2. దట్ మీన్స్ దేర్ ఆర్ 4 questions వితౌట్ 6 questions వితౌట్ చాయిస్. ఓకే, అండ్ అదర్ పార్ట్స్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. అంటే 24 questionలో 15 ప్రశ్నలు రాయాలి, ఇంతకుముందు 30 ప్రశ్నల్లో 15 సరే.
ద చాయిస్ హ్యాస్ బీన్ నారోడ్ డౌన్. వాట్ యు ఫీల్ ఇట్ అండ్ వాట్ యు ఎంప్లాయ్ ఇట్ అండి, దీంట్లో మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? ఏ యూనిట్లో కంపల్సరీ ఉంటుందో కాదో మనకు కూడా తెలియదు. అంటే అర్థం ఏంటండి, యు ఆర్ సపోజ్ టు లర్న్ ఇన్ టోటో వితౌట్ లీవింగ్ ఇన్ 1% ఆఫ్ సిలబస్ అట్ ఆల్. నీకున్నటువంటి సిలబస్లో 1% సిలబస్ను కూడా నువ్వు వదిలివేయడానికి అవకాశం లేదు. దురదృష్టవశాత్తు నువ్వు చేసి నువ్వు వదిలేసినటువంటి ఆ ఒక ప్రశ్న వచ్చేసింది అనుకోండి, మా టెస్ట్ విల్ బి లూజింగ్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ సెలక్షన్. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేంజ్ దట్ హెస్ బీన్ బ్రాట్ ఇన్ ఈజ్ వరల్డ్ లిమిట్. ద సెకండ్ చేంజ్ దట్ హెవ్ బీన్ బ్రాట్ ఇన్ ఈజ్ రిడ్యూసింగ్ ది ఛాయిస్. ఫ్రెండ్స్, వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ అండ్ సర్వీసెస్ ఇన్ తెలంగాణ స్టేట్, బెటర్ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ 3 papers. వన్ ఈజ్ హిస్టరీ పేపర్, 250 marks వెయిటేజ్. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మూమెంట్ కదండి, 50 + 50 + 150 అంటే 250 marks వెయిటేజ్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ హిస్టరీ. సెకండ్ వెయిటేజ్ పేపర్ ఈజ్ ఎకానమీ, 50 + 50 + 50 150. థర్డ్ పేపర్ వెయిటేజ్ ఈజ్ ఎస్ఏ, జనరల్ ఎస్ఏ, 50 + 50 + 50, ఇజంట్ ఇట్? బట్ అదర్ పేపర్స్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పుట్ టుగెదర్ ఓన్లీ 100 marks, సైన్స్ అండ్ టెక్నాలజీ పుట్ టుగెదర్ 100 marks, వేరే సొసైటీ, జాగ్రఫీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ 50-50 weightage. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై హియర్, దెర్ ఈజ్ ఎ రాడికల్ చేంజ్ ఇన్ ద సిలబీ ఆఫ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ ఎ లాంగ్ టైప్, ఇట్స్ నాట్ లాంగ్ టైప్ క్వశ్చన్స్. ఆఫ్ ది టోటల్ సిలబీ యు ఆర్ హ్యావింగ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 10% ఓన్లీ ఇన్ డాటా ఇంటర్ప్రిటేషన్. మొత్తం సిలబస్లో దేంట్లో కూడా నీకు 10% వచ్చే అవకాశం లేదు, ఒక డాటా ఇంటర్ప్రిటేషన్లో తప్ప. అవుట్ ఆఫ్ 30 questions యు ఆర్ సపోజ్ టు ఆన్సర్ 25. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 2 marks, వెరీ షార్ట్ టైం. ఇఫ్ యు ఆర్ అటెంప్టెడ్ దీస్ 25 questions విత్ సూటబుల్ ఆన్సర్, ఇన్ఫ్యాక్ట్ యూఆర్ గోయింగ్ టు గెట్ 50 marks. ఆ విధంగా 10% 50 అవుట్ ఆఫ్ 50 సంపాదించుకునే అవకాశం ఏ సిలబస్లోనూ లేదు. దట్ ఈజ్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. ఓకే, ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ జనరల్ ఎస్సే, వెన్ యూ కంపేర్ విత్ ద సివిల్ సర్వీస్, ది డేటా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేర్ ఈజ్ నో స్టిప్యులేటెడ్ సిలబీ ఫర్ యూపీఎస్సీ కదండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జనరల్ ఎస్సేకి ఎటువంటి సిలబస్ స్పెసిఫిక్ చేయలేదు, బట్ వీ హ్యావ్ బీన్ స్పెసిఫైడ్, మనకు సిలబస్ స్పెసిఫై చేశారు. దే హౌ ఆల్ 6 chapters ఆర్ దేర్, దే హౌ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టు 3 sections. ఇన్ సెక్షన్ 1 దేర్ ఆర్ 2, సెక్షన్ 2 దేర్ ఆర్ 2, సెక్షన్ 3 దేర్ ఆర్ 2 కదండి. సోషల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఫస్ట్ చాప్టర్, సెక్షన్ 1 ఫస్ట్ చాప్టర్. సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ జస్టిస్, సెకండ్ చాప్టర్. యాక్చువల్లీ దీస్ 2, బట్ దేర్ ఆర్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ 3. రెండే రెండు యూనిట్లు అయినా కూడా ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్లు 3. మోస్ట్ ప్రాబబ్లీ యు ఆర్ గెటింగ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ సోషల్ ఇష్యూస్. యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్ ఎస్ఏ ఆఫ్ లాస్ట్ ఇయర్, వాట్ ఎగ్జాక్ట్ గివెన్ టు ది ఏపీపీఎస్సి, సోషల్ ఇష్యూలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చాడు, అదే సోషల్ ఇష్యూ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు, ఎకానమీలో ఓన్లీ 1 ఇచ్చాడు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కదండి. అంటే మొత్తం మీద 3 అట్లని చెప్పేసి ఇంకోసారి ఎస్సీ ఎకానమీలో 2 ఇవ్వచ్చు, సోషల్ ప్రాబ్లంలో 1 ఇవ్వచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1.
Sometimes you know two essays, but you are not having chance to write two. You are supposed to answer only one. The next chapter is Dynamics of Indian Polity. It is not of old polity system that you are going to be asked. What are the Indian constitutional characteristics? It is rigid in form and what is called flexibility in? No such questions. Dynamics of Indian polity. What are the new changes that is going to be? ఇప్పుడు ది లేటెస్ట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ 3 acts, 3 చట్టాలు చేయబోతా ఉంది కదండి. జమిలీ ఎన్నికలు కూడా తేబోతా ఉంది. షూర్, అవుట్ ఆఫ్ దట్ వన్ క్వశ్చన్ యూ మే బి ఆస్క్డ్ టు సెట్ అప్ లేటెస్ట్ చేంజెస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ మే బి ఆస్క్డ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ యాక్టివిటీ కదండి. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మనకు ఇండియన్ రిలేటెడే అడతాడండి. They will ask the question only related Indian context. But for example, Russia-Ukraine war. No doubt it is an impact on Eurasia. But exactly what impact will be there on Indian continent? కదండి, రష్యా వాళ్ళ యుద్ధాన్ని చూసి యురేషియాలో ప్రభావంతో పాటు ప్రత్యేకంగా భారతదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని అది చూపుతుంది. So should be related to India only. That way the questions may be interlinked with India, with the international things. And cultural heritage. Kindly don't depend on cultural heritage where your scoring of questions will be bleak. Atlanti vaati meeda manam vellinatlayite manaku markulu pondetunte avakashalu ekku ponde avakashalu taggutayi. That is next one is Development of Science and Technology. It is not science, gentlemen. It is science and technology. చాలా వరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఓన్లీ డెవలప్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఏమండి నానో టెక్నాలజీ, లేటెస్ట్ వాట్ ఈస్ కాల్డ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈజ్ ఇట్ ఏ బ్లెస్సింగ్ ఆర్ ఏ కర్స్? This type of questions will be asked in science and technology, not on the basis of traditional science. Oka sampradayikamaina shastra sankethi parijnanam kaadu sir. Of eight, what is happening in the 21st century science and technology? Shastra sankethi parijnanamlo 21st shatabdamlo vastunnatundi marpulu enti? Vaati meedane ekku stress chestadu. Fortunately, we are having a very good chapter in the third section. That is what is called education, human resource development annadu kadandi. The one really dynamic and the one vastly dazzling rather is nothing but new education policy kadandi. Daniki linkage ga you have to break the complete Indian education system into 3. Primary education, what are the flaws, what are the weaknesses, how best it can be solved by the new education policy? What are the weaknesses and failures of the secondary education? How best the new education policy can able to solve it? What are the various weaknesses? What are the various flaws that are witnessing in the higher education? How best it can be able to solve by the new education policy, keeping in view the various reports? ఇప్పుడు ప్రైమరీ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ టు రెఫర్ బ్యాక్వర్డ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. Right from Kothari Commission recommendations, which has introduced 10 plus 2 plus 3. Akkadi nunchi antaku mundu nindi 11 plus 1 plus 3. SSLC plus pre-university plus 3-year degree. It has been revamped by Mr. Kothari. Kadandi. Now 10 plus 10. School education only 10 years. Plus 2 intermediate plus 3 degree. ఇట్ ఇస్ బీన్ చిరి మేము అక్కడి నుంచి ములేదిరాల కమిటీ ఏం చెప్పింది, ఇతర రామారావు కమిటీ ఏం చెప్పింది, ఆల్ కమిటీస్ ఏం చెప్పింది, ఆ కమిటీలో ఉన్నటువంటి లోపభూయిష్టతలు ఏంటి, వాట్ ఆర్ ది వీక్నెసెస్, వాట్ ఆర్ ది ఫ్లాస్ ఇన్ దోస్ కమిటీస్ రికమెండేషన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్, సో దట్ వన్ వండర్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్ దట్ రికమెండెడ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇట్ ఈస్ ఎ స్పేస్ సైంటిస్ట్.
అంతరిక్ష శాస్త్రవేత్త విద్యా వ్యవస్థను గురించి మార్పులు సూచించడం హాస్యాస్పదం సార్. ఎడ్యుకేషనిస్ట్ విద్యావేత్త, అతనే ఉన్న ప్రముఖ విద్యావేత్త, భారతదేశంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కదండి. స్పేస్ సైంటిస్ట్, అతను చెప్పినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇచ్చాడండి. అన్ని ప్రతి సెక్షన్కి ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది విశ్లేషణ చేశారు. దట్ ఈస్ వన్ ఫార్చునేట్ దట్ యు ఆర్ హావింగ్ ఏ వెరీ గుడ్ సిలబస్ హియర్. థర్డ్ సెక్షన్లో ఉండేటువంటి సిలబస్ నీకు ఒక రకంగా ఇప్పుడే చెప్పేసి నెట్ క్వశ్చన్. కొంచెం మంచి భాష ఉపయోగించుకొని బ్యాక్గ్రౌండ్కి వెళుతూ దాన్ని మనం బేసిస్ చేసుకుంటా వచ్చినట్లయితే దెర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ దట్ యూ కెన్ గెట్. మీకు తెలుసా అండి, జనరల్ ఎస్ఏలో అవుట్ ఆఫ్ 50 ద లాస్ట్ టైం ఇన్ ఏపీపీఎస్సీ ద క్యాండిడేట్స్ గాట్ మోర్ దాన్ 42 ఆల్సో. అవుట్ ఆఫ్ 50, 42 ఫర్ వన్ ఎస్ఏ, ఎస్పెషలీ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాండిడేట్స్కి 42 మార్కులు వచ్చాయండి 50కి ఒక్కొక్క ప్రశ్నకి. ఏమ్మా 150కి ఒక్క ప్రశ్నకే 40 పైన వచ్చాయమ్మా, ఇంకో దాంట్లో 30 తగ్గచ్చు, ఇంకో దాంట్లో ఇంకొంత తగ్గించచ్చు. 100 అబౌవ్ వచ్చాయమ్మా, 150 మార్కులు కదా, 115, 120 వచ్చాయి. ఇన్ నో పేపర్ సచ్ మచ్ ఆఫ్ మార్క్స్ హెస్ బిన్ ఎంజాయిడ్ బై ది క్యాండిడేట్స్ అట్ ఆల్. ఏ పేపర్లోనూ ఆ విధంగా మార్కులు రాలేదమ్మా. హయ్యెస్ట్ మార్క్స్ గాట్ ఇన్ ఎకానమీ అండి, ఎకానమీలో ఎక్కువ మార్కులు వచ్చాయి. వన్ క్యాండిడేట్ గాట్ మోర్ దాన్ 130. ఓకే, మెజారిటీ క్యాండిడేట్ స్టాప్డ్ అట్ 110. ఓకే, అంటే స్కోరింగ్ అడ్వాంటేజెస్ ఉండే పేపర్ చెప్తాను. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, 150 మార్క్స్కి 70 మార్కులు మించి రాలా, స్పేరింగ్ 2 or 3 క్యాండిడేట్స్ అబౌవ్ దట్. దానికి మించి 2-3 తప్ప ఎవరు మార్కులు రాలి. ఇట్ ఇస్ ద వే ఇన్ విచ్ యు రైట్ ది ఆన్సర్, ద కెపాసిటీ ఆఫ్ ద లాంగ్వేజ్ యూ హ్యావ్ యూటిలైజ్డ్, ది ఫార్మేషన్ ఆఫ్ ది క్వశ్చన్ దట్ యూ విల్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ ఏ సింపుల్ ప్రీఫిక్స్ విల్ చేంజ్ యువర్ ఆన్సర్ అండి, ఏ సింపుల్ ప్రీఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇన్ ది ఎకానమీ, స్ట్రక్చరల్ చేంజ్ కదండి, నిర్మాణాత్మక మార్పులు. వన్ టైమ్ ది క్వశ్చన్ ఆస్క్డ్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజ్, ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. యు విల్ రైట్ వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రక్చర్, స్ట్రక్చరల్ చేంజెస్ డిస్ట్రిబ్యూటింగ్ ది జిఎస్టిబి ఫ్రమ్ టైమ్ టు టైమ్ అమంగ్ ది 3 మేజర్ సెక్టర్స్. దేర్ ఈజ్ ఎ క్వాంటిటేటివ్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటేటివ్ రిడక్షన్ ఇన్ ది ప్రైమరీ సెక్టర్, మోడరేట్ ఇంక్రీజ్ ఇన్ సెకండరీ సెక్టర్, సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ వాట్ ఈస్ ది కామెంట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, ఇట్ ఈస్ ద థర్డ్ వేవ్ ఎకానమీ, తృతీయ రంగ ఆధిపత్య వ్యవస్థ. వ్యవసాయ రంగంలో పరిమాణాత్మకంగా తగ్గింది, పారిశ్రామిక రంగంలో అంటే ద్వితీయ రంగంలో ఒక మోస్తరుగా పెరిగింది, సేవా రంగంలో అంటే తృతీయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని పరిమాణాన్ని చూసింది. సో దట్ ఇండియన్ ఎకనామిక్స్ ఆర్ కాలింగ్ దట్ అండ్ స్టేటింగ్ దట్ ఇండియన్ ఎకానమీ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఏ థర్డ్ వేవ్ ఎకానమీ, తృతీయ రంగ ఆధిపత్య వ్యవస్థగా మారింది. అది ఎక్స్ప్లెయిన్ అంటే సింపుల్ ఆన్సర్ అమ్మా, చీల్చి చెండాడుతూ ఉన్నాడండి క్వశ్చన్స్. ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చరల్ చేంజ్, వై దేర్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ రిడక్షన్ ఇన్ ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగంలో గణనీయంగా పరిమాణాత్మకంగా తగ్గింది, ఎందుకో చెప్పండి. యూ హౌ టు అనలైజ్ ఓన్లీ దట్ పార్ట్, యు ఆర్ నాట్ సపోర్ట్ టు రైట్ సెకండ్ అండ్ థర్డ్. ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ సివిల్స్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజ్, వై దేర్ ఈజ్ ఎ మోడరేట్ ఇంక్రీజ్ ఇన్ సెకండరీ సెక్టర్, ద్వితీయ రంగంలో ఒక మోస్తరు అభివృద్ధి ఎందుకు జరిగింది, ఈజ్ నాట్ ఆఫ్ రాడికల్ అండ్ సిగ్నిఫికెంట్ లైక్ టెర్షియరీ సెక్టర్, సచ్ ది సిగ్నిఫికెంట్ గ్రోత్ ఈజ్ నాట్ విట్నెస్డ్ ఇన్ సెకండరీ సెక్టర్, వై ద్వితీయ రంగంలో అంత గణనీయమైన మార్పు ఎందుకు రాలా, ఓన్లీ మోడరేట్ ఎందుకు వచ్చింది,
జస్ట్ దట్ ఇట్ స్టాప్డ్ అట్ 7.7%. బట్ వైరస్ ద షెడ్యూల్ సెక్టర్ క్రాస్డ్ 54.6% అట్ ప్రజెంట్ అట్ ద లేటెస్ట్ ఎకనామిక్ సర్వే. కదండి, ఎందుకు అది పెరగలేదు? చీల్చి చెండాడాలండి. ఎందుకు అలా జరిగిందంటే, ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టర్లో అన్నిటి తీసుకుంటా వస్తే ఓన్లీ వన్ సెక్టర్ ఫ్లరిష్డ్, అదర్ సెక్టర్స్ ఆర్ నాట్ ఫ్లరిష్డ్. పవర్ సెక్టర్ డిగ్రేడెడ్ కదండి. అన్ని సెక్టర్లు ఎంత చెప్తారా వాళ్ళు, గ్రోత్ రేట్ ఎలా తగ్గిందో ఎన్ని తగ్గిపోయినాయి అంతా చెప్పుకుంటా ఉండి ఏమండి, ఏ సెక్టర్ ఒకటే పెరిగింది, అందువల్లనే అది కొంత మోస్టర్గా పెరిగింది, అది కూడా లేకపోతే అది లేదు కదండి. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. అండ్ టెర్షియరీ సెక్టర్ సిగ్నిఫైడ్ గ్రోత్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ అన్నాడు. అంటే ఒక్కొక్క దాన్ని చీల్చి చీల్చి దాన్నే మనం అనుసంధానం చేయాల్సి వస్తాం. ఉత్తష్టకి ఎక్స్ప్లెయిన్ అంటే ఆన్సర్ వేరు, క్రిటికల్ ఎగ్జామిన్ అంటే ఆన్సర్ వేరు, ఇలుసిడేట్ అంటే ఆన్సర్ వేరు. క్వశ్చన్ ఏమని అడిగినాడండి, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజెస్, డూ యూ ఫీల్ దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మేకింగ్ ది ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్? వన్స్ ఇండియా యాజ్ ఎ బ్యాక్వర్డ్ ఎకానమీ, బట్ అవర్ స్ట్రక్చరల్ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్. హౌ కెన్ యూ సే దట్? భారతదేశ ఆర్థిక వ్యవస్థ వర్ధమాన వ్యవస్థగా మారడానికి కారణం నిర్మాణాత్మక మార్పులు, ఇట్లా చెప్పండి. ఇంకొకసారి క్వశ్చన్ ఎట్లా వస్తున్నాయంటే, సివిల్ సర్వీస్లో చీల్చి చెండాడాడు క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజ్ అండ్ ఇన్ ద స్ట్రక్చరల్ చేంజ్ అగ్రికల్చర్ సెక్టర్ షేర్ ఈస్ క్వాంటిటేటివ్ రెడ్యూస్డ్. డూ యూ థింక్ దట్ ది ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ హెస్ ఫాలన్? నిర్మాణాత్మకం పరిశీలించి చూసినట్లయితే ప్రాథమిక రంగం యొక్క వాటా గణనీయంగా పడిపోయింది కదండి. అంటే వ్యవసాయ రంగం వాటా పడిపోయింది, వ్యవసాయ రంగం వాటా పడిపోయింది కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత విషయత తగ్గిందని నువ్వు భావించువా? యు ఫీల్ దట్ యు ఫీల్ దట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాన్? నాట్ అట్ ఆల్. దాన్ని మనం జస్టిఫై చేయాలి. ఇట్ ఇస్ నాట్ రెడ్యూస్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అట్ ఆల్. అంత విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి సార్ క్వశ్చన్స్లో. ఏదన్నా రాని ఆ క్వశ్చన్ చదివినాం కదా, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ చేంజెస్, ఎత్తి రాసేది. యు ఆర్ నాట్ లుకింగ్ ఇట్ ఇది ప్రీఫిక్స్ అండి. ఒకసారి ఏమంటాడు ఎక్స్ప్లెయిన్ అంటాడు, ఒకసారి క్రిటికల్ ఎగ్జామ్ అని అంటాడు, ఇంకోసారి ఎలిసిడేట్ అంటాడు, ఇంకోసారి కామెంట్ అంటాడు, ఇంకోసారి సబ్స్టాన్షియేట్ అంటాడు. ప్రాపర్లీ అండర్స్టాండింగ్ దట్ ప్రీఫిక్స్ యూ హ్యావ్ టు రీమోడల్ అండ్ రీస్ట్రక్చర్ యువర్ ఆన్సర్. అదర్వైజ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ 10 marks, యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫిట్ ఫర్ 3 marks. ద రెస్ట్ ఆఫ్ ది 7 marks కెనాట్ బి లుక్డ్ ఇన్ టు. యూ మస్ట్ బి కేర్ఫుల్ నాట్ ఓన్లీ ఇన్ వన్ సబ్జెక్ట్, ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ది ప్రీఫిక్స్ విల్ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్, ఎస్పెషల్లీ ఇన్ దీస్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దర్ ఇన్ సివిల్ సర్వీసెస్ జనరల్ ఎస్ఏ పేపర్ విల్ బి ఓన్లీ వన్ సెంటెన్స్. చూసారండి, సిలబస్ లేదు, దేర్ ఇస్ నో స్టిప్యులేటెడ్ సిలబస్. అట్ ది సేమ్ టైమ్ ఎస్ఏ విల్ బి వన్ లైన్. బట్ వైరస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్ఏ విల్ బి 3 to 4 lines అండి. We are giving the structure of the essay in detail, exactly in the question itself. For example, national integration, last time, APPSC, ichchadu. Kadandi? Em ichchada vyasamlo? Jati samaksha avarodhalu ento telipi dani patishtha parachanani sucharlu ivandi nenu cheppada? Emandi? Jati samaksha chala unnayandi. Casteism, communalism, linguism, regionalism. Kadandi? సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ హర్డల్స్ ఫర్ ద నేషనల్ ఇంటిగ్రేషన్. బట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ దే హ్యావ్ టచ్డ్ ఓన్లీ క్యాస్టిజం అండ్ కమ్యూనలిజం, రెండింటిని మాత్రమే టచ్ చేశారండి. యూ నీడ్ నాట్ రైట్ లింగ్విజం, యూ నీడ్ నాట్ రైట్ రీజనలిజం కదండి, వేరే ఐటిని టచ్ చేయాల్సిన అవసరం లే. అంటే యు ఆర్ సపోజ్ టు
మేక్ యువర్ ఆన్సర్ స్టిప్యులేటెడ్ ఓన్లీ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ గివన్. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎంతవరకు పరిమితి అయి ఉంది, పరిమితి దానికే పరిమితం చేయాలి తప్ప, నీ ఇష్టం వచ్చిన నాకు ఇంటిగ్రేషన్ అంతా చదివేసినాను, ఐఎమ్ ఎ మాస్టర్ ఆఫ్ దట్ సో దట్ ఐ కెన్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ వాట్ ది ఎగ్జామినర్ ఆస్క్డ్ ఐ హావ్ రిటన్ మోర్ దాన్ దరికు ఎవరు రాయమన్నాడండి నిన్ను? ఎక్కువగా నాకు తెలిసిన నేను రాయమన్నాడు. తెలుగు మహాకవి తెలుగు పరీక్ష రాసి ఫెయిల్ అయిపోయినాడంట కదా. ఎందుకంటే 3 గంటలు క్వశ్చన్ రాసుకున్నాను నాయలుడు, బాగా తెలుసు కదా, తెలిసిందంతా రాయాలనుకున్నాడు. దేన్ని వదలని ఇష్టం లే వాడికి, ఎంత రాసినా 20కి 20 వస్తాయి కానీ వాడు పాఠశాల అవుతాడు 35 రావద్దా. వాట్ యు నో ఈజ్ నాట్ ది మ్యాటర్ హియర్, వాట్ యు హౌ టు రైట్ ఈజ్ ది మ్యాటర్. నీకెంత తెలుసు అనేది కాదండి ఇక్కడ ప్రశ్న, ఎంత రాయలేనిది కూడా తెలుసుకోవాలి శిష్య. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ రైటింగ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్. విద్యార్థి లోకానికి తెలియనటువంటి పెద్ద అంశాలు ఇవే. నేను మేధావిని, నేను చాలా బుక్లు చదివేశాను, అన్నిట్లోనే రాసేస్తాను, వాటిల్లోని ముందు పెట్టేస్తాను. నీ మేధాశక్తిని కంట్రోల్ చేసుకో, ఎంతవరకు కావాలో అంతవరకు అనుసంధానం చేయి. ఐ నాట్ సేయింగ్ దట్ యు ఆర్ ఇన్ఫీరియర్ ఇన్ నాలెడ్జ్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ థింగ్ ఈజ్ యూ హౌ టు మౌల్డ్ యువర్ నాలెడ్జ్ టు ద రిక్వైర్డ్ లెవెల్ ఓన్లీ. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు మౌల్డ్ చేసుకోవాలి మనం కదా. ఇంతకుముందు చెప్పినట్టు ఒక పదం వాడినాను, సివిల్ సర్వీస్ జనరల్ ఎస్సే ఒక లైన్ పరిధి లేదు అక్కడ. అదే ఇంతకుముందు చెప్పాను, నీ మేధావి చేస్తే దాంట్లో చూపించవచ్చు. ఏమండి, ఒకటే లైన్ ఇచ్చాడు కాబట్టి చెప్పలా. ఇంతకుముందు నేనేం చెప్పినా, క్రికెట్ కోర్టు యూ కెన్ కిక్ ది బాల్ టు వాట్ ఎవర్ సైడ్, నువ్వు ఏమి రాసినా రిలవెంట్ అయిపోతుంది సార్ అక్కడ. బట్ వైర్ ఆర్ ది ఎస్ఏస్ ఇన్ ఏపీపీఎస్సీ అండ్ టీసీ టీఎస్పీఎస్సీ ఈజ్ టెన్నిస్ కోర్ట్, బలంగా కొట్టద్దండి. ఎంతవరకు పోవాలో అంతవరకే పోవాలి. బలంగా కొట్టి మన మేధావిని చూపించాలనుకుంటే అవుట్ అయిపోతాం. ఓకే, దట్ ఈస్ వాట్ యాజ్ ఐఎమ్ బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకానమీ టుడే ఐ వాంట్ టు స్పేర్ సంథింగ్ ఆన్ జనరల్ ఎస్సే. ద లాస్ట్ టైం అన్ ఏపీపీఎస్సీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ 12 ఎస్సేస్ ఓన్లీ. ఇదంతా కూడా గ్రూప్లో వచ్చి ఉంటుంది, బహుశా మీకు చూశారో లేదో. గ్రూప్లో రాలేదా? మున్రత్న నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్సేలు 12, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎస్సేలు 6, పరీక్షల్లో వచ్చింది 4, మీరు రాయాల్సింది 3. ఒక్కొక్కటి 80లు 90లు 100 ఎస్సేలు నా ఎండ్లు. ఒక్క దాంట్లోని 100 ఎస్సేలు నువ్వు రాసుకొని దాన్ని చదివితే ఎన్నివేలు ఇంకా పరీక్షలు రాసేది అన్ని సబ్జెక్టులు, ఈజ్ ఇట్ పాసిబుల్? ఏమండి, స్కెలిటన్ పెట్టుకోవాలి మీరు, వ్యాసాలంతా కూడా స్కెలిటన్లో పెట్టుకొని రూపురేఖలు దిద్దుకొని మీరు రెడీ కావాలి. ఒకవేళ మీరు రాకపోతే రాగడానికి నీకు యూ షుడ్ హ్యావ్ ఎ సినాప్సిస్, బేసింగ్ ఆన్ దట్ సినాప్సిస్ యూ కెన్ ఏబుల్ టు. ఒకవేళ దురదృష్టవశాత్తు నీకు పరిధిలో లేని ఒక వ్యాసం వచ్చేసింది అనుకోండి, యూ షుడ్ బి నేర్ పొజిషన్ టు రైట్ సంథింగ్ బేసింగ్ ఆన్ సినాప్సిస్. ఆ రూపురేఖలు సంతరించుకోవాలండి. వెన్ యూ లుక్ ఇన్ టు ది ఫీచర్స్ ఆఫ్ జనరల్ ఎస్సే, ది ఫస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఈజ్ అప్రోచ్ అండి. ఉపోద్ఘాతం రాస్తాం కదండి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంప్రెషన్ ది ఎగ్జామినర్ ఈజ్ నథింగ్ బట్ అప్రోచ్. అప్రోచ్ షుడ్ బి ఆల్వేస్ ఫ్రమ్ మ్యాక్రో లెవెల్ టు మైక్రో. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అడిగినారనుకోండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఎత్తుకోకూడదు. అదంతా ఇంటర్మీడియట్ జనరల్ ఎస్సే డిగ్రీ జనరల్ ఎస్సేలో రాసేది. అర్థమైందండి? ఒకటి అడిగినప్పుడు అది ఏ రకమైన సమస్య అండి, ఈజ్ ఇట్ ఎకనామిక్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ ఏ సోషల్ ప్రాబ్లం, ఆర్ ఈజ్ ఇట్ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, దెన్ మెన్షన్ ఆల్ ది సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జిబిట్ దిస్ ఈజ్ ద క్రిటికల్ అండ్ కన్ఫ్రాంటింగ్ అండ్ కరోడింగ్ అండ్ డిసప్పాయింటింగ్ అండ్ డిస్గస్టింగ్ ప్రాబ్లం ఆఫ్ ది డే. అలా చెప్పాలి. దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ మ్యాక్రో లెవెల్ టు మైక్రో. ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అవర్ కంట్రీ ఎక్స్పోజ్డ్ టు సో మెనీ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్.
ది అప్పలింగ్ పావర్టీ, ది ఎక్స్ప్లోడింగ్ పాపులేషన్, ఇన్ఫ్లేటింగ్ ప్రైజెస్, ద గ్రోయింగ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. యాజ్ సచ్ వన్ ఆఫ్ ది కన్ఫ్రాంటింగ్ అండ్ కరోడింగ్ ప్రాబ్లమ్, వన్ ఆఫ్ ది డిస్గస్టింగ్ డిస్అపాయింటింగ్ ప్రాబ్లమ్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్. ఏమండి, దేశంలో అన్ని రకాల సామాజిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యను చెప్తా వస్తూ, అతి ద్రవ్యోల్బణం, విస్ఫుట జనాభా కదండి, ఇలా అన్ని ప్రాబ్లం చెప్తూ పెరినియల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. అంటే ఏమి, జీవ సమస్యగా ఉన్న నిరుద్యోగం ఒక జటిల సమస్యగా ఉంది. ఎందుకు జటిల సమస్య అండి? వైట్ ఈజ్ మోస్ట్ డిస్అపాయింటింగ్ ప్రాబ్లం అండ్ డిస్గస్టింగ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ద ప్రాబ్లం కన్ఫ్రంటెడ్ విత్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పాపులేషన్, శక్తివంతమైన ఉత్సాహవంతమైన యువతకు సంబంధించిన సమస్య. ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజ్ ఇన్ రైట్ టైం, ఇఫ్ దే ఆర్ యూటిలైజ్ ఇన్ రైట్ టైం, ఇన్ ఫ్యాక్ట్ దే విల్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నేషన్. ఇఫ్ ఆర్ నాట్ యూటిలైజ్ ఇన్ రైట్ టైం, యూ విల్ బికమింగ్ ఎన్ ఎనిమీ టు ది గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ట్రీమిస్ట్, యూ విల్ ప్లే ఎ డిస్ట్రిక్ట్ రోల్ ఇన్ ద నేషన్. కదండి, శక్తివంతమైన ఉత్సాహవంతమైన యువతకు సంబంధించిన సమస్య అండి. ఇదేమన్నా వస్తువు ధర, అదేమన్నా ప్రాణం ఉండేదా? దాన్ని ఎట్లయినా ట్యాకిల్ చేయొచ్చు. ఒక ప్రాణం ఉండే యువత అండి ఇది. వాళ్ళ సమస్యను మనం పరిష్కరించి వాళ్ళు చూసేటప్పుడు అది కూడా శక్తివంతమైన ఉత్సాహవంతమైన సమత. వారికి సకాలంలో వాళ్ళు ఉపయోగించుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు కానీ పరిష్కరించకపోతే తప్పకుండా ఉగ్రవాదిగా మారే ప్రమాదం ఉంది. నిర్మాణాత్మక పాత్ర పోషించవలసిన యువత వినాశకర పాత్ర పోషించే ప్రమాదం ఉన్నది. అందుకే ఇది క్లిష్టమైన సమస్య. దట్ ఈస్ వాట్ యు హౌ టు గివ్ ఇన్ ది ఇంట్రొడక్టరీ పార్ట్, ఫ్రమ్ మ్యాక్రో లెవెల్ టు మైక్రో లెవెల్. ఒక సమస్యని వాడు అడిగినట్లయితే దాని కోవలో ఉండే రకమైన సమస్యలన్నీ చెప్పి వాటిల్లో ఇది అడిగిన దాన్ని ఏదన్నా అడిగిన వాడు అది క్లిష్టమైనదిగా చెప్పాలి. వాట్ వాట్ ఎవర్ ది క్వశ్చన్ ఆస్క్డ్ దట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఇస్ ది మోస్ట్ క్రిటికల్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డే. అదే ప్రమాదకరమైన సమస్యగా చెప్పచ్చండి. ఓకే, అదే ఇప్పుడు మొన్న డిజిటల్ కరెన్సీ అడిగారు కదా, ఇట్ ఇస్ నథింగ్ బట్ సిబిడిసి. నేనే చెప్పాను కూడా, బ్యూటిఫుల్ ఎస్సే ఇచ్చాను, అది వచ్చింది కూడా. ఫస్ట్ క్వశ్చన్ అదే, ఏపీపీఎస్సీ ఎస్సేలో ఫస్ట్ క్వశ్చన్ అదే. నేను చెప్పను కూడా చిన్న ఎకానమీలో అడిగితే డెఫినెట్లీ దిస్ క్వశ్చన్ విల్ కమ్ అని చెప్పాను. ఓకే, అది కూడా ఎత్తుకునేటప్పుడు మనం ఎలా చెప్తామండి, ఎత్తుకుంటానే డిజిటల్ కరెన్సీ ఇంట్రడ్యూస్డ్ ఆన్ నవంబర్ 1st బై ఆర్బీఐ అని చెప్పి ఎత్తుకుంటావా? ఓకే, ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ కౌంట్రీ ఆ హూ గాన్ ఫర్ సో మెనీ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్స్. స్వతంత్ర భారతావనిలో అనేక రకాలైనటువంటి ఆర్థిక నవకల్పనలకు వెళ్ళామండి మనం. మెనీ ఇన్నోవేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ థింగ్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అండి? క్యూఆర్ కోడ్ కాడి నుంచి స్టార్ట్ కదండి. క్యూఆర్ కోడ్ లేటర్ వీఆర్ గాన్ ఫర్ ఐఎంపీసీ, లేటర్ యూపీఐ, లేటర్ ఎన్ఎఫ్సిఐ, లేటర్ NEFIFT, నెక్స్ట్ RTGC, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, యాజ్ సచ్ ఇవన్నీ చెప్పాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అంతా చెప్పాలి. ఇదేనా ఫస్ట్? వీ హ్యావ్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్స్. వన్ అప్డేట్ వెరీ రాడికల్ వైడ్ స్ప్రెడ్ విచ్ హెస్ బీన్ హైలీ రికగ్నైజ్డ్ by the Reserve Bank, what is called as digital rupee, which is known as central bank digital currency. This is how you have to write the introductory part. Move from what you call as macro level to micro level. ఒక అర్భకుడు రాసినట్టుగా నీ వ్యాసం ఉండకూడదండి. The essay should not be an essay written by a layman. ఏమండి, ఒక మేధావి రాసినట్టుగా వ్యాసం కనపడాలి. నీ పేపర్ దిద్దేవాడు నిద్రముఖం నా కొడుకైనా, ఆడ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వాల్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకుండే వీక్నెస్ ఆడవాళ్ళు జడ చూస్తా వాల్యూ చేస్తూ ఉంటాడు. ఒకడు సోంపేరు నా ఎండ్లండి, ఇప్పుడుండే టీచర్లు అందరూ అట్లే ఉంటారు కదా.
వీపు తట్టి చూడరా నా వ్యాసం అని చెప్పాలి కదండి. దేర్ ఆర్ ఎగ్జామినర్స్ యాక్చువల్లీ సివిల్ సర్వీస్ జనరల్ ఎస్సే రాస్తారు కదండి, దే ఆర్ జెరాక్సింగ్ ది ఎస్సేస్ అండి. సివిల్ సర్వీస్ క్యాంప్స్ రాసినటువంటి ఆన్సర్లంతా కూడా ఇక్కడన్నా మనం ఒకటే చోట ఒక హాల్లో పెట్టేసి మనం ఏపీపీఎస్సీ ఆ తర్వాత టీసీపీ టీఎస్పీఎస్సీ వాల్యూ చేయిస్తారు. అలా అది కాదు, ఇళ్ళకే పంపిస్తారు, యూపీఎస్సీ ఇంటికే పంపిస్తారు. వాళ్ళేంటి, వాళ్ళు గెలిచి తగ్గదు నా కొడుకులకే. ఇప్పుడు ఆంధ్ర పాలజీ పేపర్లు వస్తాయని వాల్యుయేషన్కి అవన్నీ జాగ్రత్త చేసి పెట్టుకుంటున్నారు నా ఇండ్లు ప్రొఫెసర్లు. ఇవి చాలా బాగున్నాయిరా, మనకు తెలియటం లేదు, ఇదంతా బాగా బ్యూటిఫుల్గా ఉన్న ఆన్సర్స్. ఆ విధంగా ఉండాలి సార్ మన వ్యాసాలు. అంటే నీ పేపర్ దిద్దేవాడికి మనం వీ హ్యావ్ టు ఎన్లైటన్ అవర్ ఎగ్జామినర్. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ జెంటిల్మెన్. జనరలైజ్ చేయకుండా వలసిన మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే లెట్ ది అప్రోచ్ షుడ్ బి మ్యాక్రో లెవెల్ టు మైక్రో, స్థూలం నుంచి సూక్ష్మానికి రావాలి వ్యాసం. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. ఓకే, సెకండ్ వన్, ఎఫెక్టివ్ లాంగ్వేజ్. సహజంగా ఏం చెప్తారంటే లూసిడ్ లాంగ్వేజ్ అంటారండి. యు నో ది మీనింగ్ ఆఫ్ జనరల్ ఎస్సే. ఎస్సేకి మీరు గూగుల్ మీనింగ్ చూడండి, డిక్షనరీ మీనింగ్ ఎత్తుకొని చూడండి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎస్సే? లిటరరీ కాంపోజిషన్, సాహిత్య ప్రక్రియ. వ్యాసానికి అర్థం చూడండి మీరు, సాహిత్య ప్రక్రియ అని ఉంటుంది. అంటే భాషా విశ్లేషణ బాగుండాలి, ఏ లేమాన్ రాసినట్టుగా ఉండకూడదు. లూసిడ్ లాంగ్వేజ్ అంటారు, నాట్ కరెక్ట్ సార్. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ వాడాలి. ఇప్పుడు మొన్న ఇచ్చాను నేను నేషనల్ ఇంటిగ్రేషన్, ఇంట్రొడక్షన్ చదువుతానే గగులు పలచాలి మనకి. ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్, ద గ్రోయింగ్ రీజనలిజం, ఇన్ఫ్లేటింగ్ ఫెనటిసిజం, ద బ్లాక్లేటింగ్ ఎక్స్ట్రీమిజం, మల్టీ లింగ్విజం, పోజింగ్ డేంజర్ టు ది యూనిటీ, ఇంటిగ్రిటీ, ఫ్రటర్నిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ది నేషన్. దట్ ఈస్ వై ఆల్మోస్ట్ ఆల్ ది జీనియస్ పర్సనాలిటీ ఆఫ్ ది పర్సన్స్ ఆఫ్ ద నేషన్ హెస్ బీన్ ఆస్క్డ్ టు సిట్ అప్ అండ్ అప్లై దేర్ మైండ్స్ టు ఫైండ్ ది సొల్యూషన్. భాష ఎట్టు పెట్టాము చూడండి, గ్రోయింగ్ రీజనలిజం అన్నా. గ్రోలో ఏ సెల్లో ఏ స్పెల్ అవుతుందండి? గ్రో అనే పదంలో ఏ స్పెల్ అవుతుంది? ఆర్ స్పెల్ అవుతుంది. మళ్ళా అక్షర పరిజ్ఞానం బాగుండాలని చెప్పి అన్న తప్పు రాశిచ్చారు. గ్రోయింగ్ రీజనలిజం అంటే గ్రోలో ఆర్ స్పెల్ అవుతుంది, రీజనలిజం కూడా ఆరే కదా, గ్రోయింగ్ రీజనల్. ఇన్ఫ్లేటింగ్ ఫెనటిసిజం, ఇన్ఫ్లేటింగ్ అనే చోట ఏ పదం వస్తుందండి? ఎఫ్ వస్తుంది, ఫెనటిసిజం. ఇన్ఫ్లేటింగ్ ఫెనటిసిజం. మల్టీ లింగ్విజం, మల్టీ బహుభాషా తత్వం అండి. మల్టీలో ఏం స్పెల్ అవుతుంది? ఎల్ స్పెల్ అవుతుంది, లింగ్విజం. అటువంటి బ్యూటిఫుల్ భాష వాడాలి సార్. అన్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ షుడ్ బి చేయాలి తెలుగు. అది ఇంగ్లీష్ అని కాదు, తెలుగు మీడియంలో కూడా స్వతంత్ర భారతావనిలో ప్రాంతీయతత్వం, కులతత్వం, మతతత్వం, భాషాతత్వం, ప్రాంతీయతత్వం, ప్రభల దేశ సమైక్యత సమగ్రత భావాలకు గొడ్డలి పెట్టుగా మారుతున్నది. దేశంలో అన్ని వర్గాలని, రాజకీయ నాయకులు, అధికారులను, శాస్త్రవేత్తలను, న్యాయవేత్తలను ఒక చోట కూర్చొని తన ఆలోచన పరంపర సాధించి జాతీయ సమైక్యతను పరిరక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ది పర్సన్స్ ఆఫ్ ది కంట్రీ, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు సిట్ అప్ అండ్ అప్లై దేర్ మైండ్స్. ది ఫైండ్ ఏ సొల్యూషన్ టు ప్రమోట్ ఇంటిగ్రిటీ, సాలిడారిటీ ఆఫ్ ది నేషన్. అదర్వైజ్ యూ డు నాట్ నో వేర్ టు వాట్ సైడ్ ది ఇండియా విల్ గో. దట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూ హౌ టు యూస్ కదండి. ఏదో ఒక లేమ్యాన్ రాసినట్టుగా భాష ఉండకూడదు సార్. ఈ పేపర్ దిద్దేవాడికి ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అప్పుడే తెలిసిపోతున్నావు ఏమో ఇడు పట్టిరు నా కొడుకు రాని. ఆ స్థాయికి మనం తీసుకురావాలి సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్, అంతేకాదండి ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అని ఒకదానికనే కాదు, ఏదన్నా తీసుకోండి.
ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఎస్ఏ వచ్చింది అనుకోండి మీకు. లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది డే ఈజ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగాడు అనుకోండి, యూఆర్ క్యాచింగ్? ఎత్తుకుంటానే రాసుకుంటాం దాన్ని, ఎఫెక్టివ్ లాంగ్వేజ్తో ఇస్తాం కదండి. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఆస్క్ టు బెస్ట్ ఏ మోస్ట్ బెనిఫిటింగ్ ప్రైజ్ బై ది 21st century ఈజ్ ఎపిటమైట్ అండ్ క్లాసిఫైడ్, ఈ విల్ నాట్ ఎజిటేట్ టు కాల్ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ఏజ్. 21వ శతాబ్దాన్ని నిర్వచించమని ఏ అర్భకుడిని అడిగినా ఇది వైజ్ఞానిక యుగమని నిర్వచించడానికి ఏమాత్రం సంకోచించడు. రైట్ ఫ్రమ్ ద రైజింగ్ ఫ్రమ్ ది బెడ్ అండ్ గోయింగ్ టు ది బెడ్, ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సైన్స్ అండ్ టెక్నాలజీ. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించేంత వరకు మానవుని యొక్క దైనందిక జీవనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభావితమవుతున్నదండి. తెల్లారితో లేచి బ్రష్ టూత్ పేస్ట్ కాడి నుంచి నిద్రపోయినప్పుడు ఫ్యాను లేదా ఏసీ వేసుకునేదాకా ఆల్మోస్ట్ ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ. వన్ ఆఫ్ సచ్ అచీవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఒకనొక శాస్త్ర సాంకేతిక విజయం కృత్రిమ మేధ, బట్ సమ్ ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ విష్ అండ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మెనీ సోషియాలజికల్ థింకర్స్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ఎ కర్స్ టు ది నేషన్, ఇట్ విల్ ఎన్హాన్స్ ది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ది కంప్లీట్ యూత్ విల్ బి డూమ్డ్ టు ఫెయిల్. సో ఇట్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు స్టడీ బోత్. అంటే సైన్స్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి భాష వాడాలి సార్. నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జనరల్ ఎస్సే ఈజ్ రిలెవెన్స్, అనుసంధానం అండి, ఔచిత్యం అంటాం ఇంగ్లీష్ తెలుగులో, ఔచిత్యం అంటాం, రిలెవెన్స్. సివిల్ సర్వీస్లు ఏమని అడిగినాడంటే ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నామ్ అన్నాడు, అంతర్జాతీయ రాజకీయాలలో అలీన ఉద్యమం అన్నాడు, అంతే కదా. వాడు ఏ రాజునా రిలెవెన్సే, ఏమి జరుగుతా ఉంది ఏంటి వ్యవహారం అని మనకు అట్రాయడం అమ్మట్టి ఇవ్వడం లేదే. మన వ్యాసంలో ఎలా ఇస్తూ ఉన్నారు ఏమండి, ద వరల్డ్ ఈజ్ బైపోలరైజ్డ్ కదండి. వన్ సోషలిస్ట్ కంట్రీస్ బ్లాక్ నాటో, అనదర్ ఈజ్ క్యాపిటలిస్టిక్ బ్లాక్ ఈజ్ నాసో కదండి, ఉండదు కదా. ఒకటి పెట్టుబడిదారి దేశాల యొక్క అధినాయకత్వం, అది అమెరికా అధినాయకత్వంలో ఉన్నటువంటి ఒక బ్లాక్ కదండి, సామ్యవాద దేశాల యొక్క అధినాయకత్వంలో ఉన్నటువంటి మరొక బ్లాక్. దే ఆర్ ఫైటింగ్ అండ్ ఇన్ ఫైటింగ్ అండ్ దేర్ బై పోజింగ్ ది డేంజర్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ వార్. వార్సాప్ యాక్ట్ అయ్యా, ఒకటి వార్సాప్ యాక్ట్ కదా, అడ్మినిస్టర్డ్ బై రష్యా, నాటో అడ్మినిస్టర్డ్ బై అమెరికా, అది మిలిటరీ బ్లాక్, ఇది ఒక మిలిటరీ బ్లాక్. ప్రపంచ ఆధిపత్యం కోసం ఈ రెండు మిలిటరీ బ్లాక్లు ఏం చేస్తున్నాయంటే ప్రపంచ దేశాలని తమ వైపు వల్లించుకోవడానికి టు టిల్ట్ అవుట్ ఆల్మోస్ట్ ఆల్ ది వరల్డ్ కంట్రీస్ ఇన్ టోన్ దేర్ ఓన్ బ్లాక్. దే ఆర్ అట్రాక్టింగ్ ది ఆల్ వరల్డ్ కంట్రీస్ అండ్ గోయింగ్ ఫర్ క్రియేటింగ్ ఎ సచ్ అన్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ పోజింగ్ డేంజర్ టు ది థర్డ్ వరల్డ్ వార్ కదండి. ప్రపంచ దేశాలను తమ వైపు మళ్లించుకోవడానికి ఈ రెండు అగ్రరాజ్య కూటములు ప్రపంచ దేశాలను ఆకర్షించుకుంటూ వాటి మధ్య చర్యలు ప్రతిచర్యలు పెరుగుతూ ఉండడం వల్ల ఎక్కడ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందో అనే వాతావరణం ఏర్పడింది. అటువంటి వాతావరణాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేయబడినటువంటిదే అలీన ఉద్యమం, నాన్ అలైన్ మూమెంట్, నాట్ టు అలైన్ ఈదర్ ఆఫ్ ది టూ పవర్ఫుల్ బ్లాక్స్, ఏదర్ నాటో ఆర్ వార్సాప్ యాక్ట్. అలీనం అంటే ఏందండి, రెండిట్లో లీనం కాకుండా ఉండే తటస్థమైన వాఖ్యం, దట్ ఈజ్ నామ్ కదండి. నాజర్, నెహ్రూ, మార్షల్ టిటో
త్రైపార్టీ మీట్ హాస్ డిసైడెడ్ టు హ్యావ్ నాన్ అలైన్ మూమెంట్ అండి. ఇప్పుడు ఏమని అడిగిన అంటే మన క్వశ్చన్లో రెండు అగ్రరాజ్య కూటాల్లో ఒక కూటమి విఫలమైపోయింది, రద్దు అయిపోయింది కదండి, వన్ బై బీన్ కలాప్స్డ్ ది లీడర్ ఆఫ్ ది వార్సా ప్యాక్ట్. వాట్ ఈస్ దట్ లీడర్ ఆఫ్ ది వార్సా ప్యాక్ట్? రష్యా కదండి. మరి మైఖేల్ గోర్బచేవ్ గమ్మున ఉండకుండా ఈ హాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్, పెరిస్ట్రాయికా అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. ఆర్థిక సంస్కరణలు ఏంటంటే, ఇంతకుముందు రష్యా ప్లానింగ్ ఎలా ఉండేదండి? సెంట్రలైజ్డ్ ప్లానింగ్, సిట్టింగ్ ఇన్ ఎ ప్లానింగ్ ఆఫీస్ దే విల్ డిసైడ్ థింగ్స్, నో బడీ షుడ్ క్వశ్చన్ ఇట్, ఇట్ ఈస్ ఇంపోస్డ్ రాదర్ దాన్ డిస్కస్డ్ కదండి. దాంతో ఏమైపోయిందంటే గోర్బచేవ్ అన్న అంటే ఎందుకు అంత నియంత్రణ విధానం, మనం స్టాలినైజేషన్ లెనినైజేషన్ ఎందుకండి? ఇంకా స్టాలిన్ లెనిన్ విగ్రహాలను చూసుకుంటూ మనం దండాలు పెట్టుకుంటూ ఉంటే ప్రపంచంలో మనం ఏమి అభివృద్ధి చెందగలమన్నాడు ఎవరు? మిఖాయిల్ గోర్బచేవ్. వాడు అప్పుడేంటే పెరెస్ట్రాయికా అన్నాడు, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎకానమీ అన్నాడు. వెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ ది ప్రైస్ పాలసీ, కమాన్ టేక్ ది వీస్ ఆఫ్ ఎ హ్యూమన్ హౌస్ వైఫ్ అన్నాడు. ధరల విధానాన్ని ప్రకటించినప్పుడు గృహి యొక్క అభిప్రాయాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. మనిషి నాలుగు గోళ్ల మధ్య కూర్చొని ధరల విధానాన్ని ప్రకటించడం న్యాయసమ్మతం కాదన్నాడు. ది అనదర్ రిఫార్మ్ ఇంట్రడ్యూస్డ్ బై మిస్టర్ మిఖాయిల్ గోర్బచేవ్ వాజ్ గ్లాస్నాట్. వాట్ డూ మీన్ బై గ్లాస్నాట్? ఓపెన్నెస్ అంటే పొలిటికల్ బహిర్గతంగా ఉండాలి, నాలుగు గోళ్ల మధ్య కూర్చొనేది కాదు. హ్యావ్ ఎ డిస్కషన్, టేక్ ది వ్యూస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ టేక్ ది డిసిషన్. దాంతో ఏమైపోయినారంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎల్సిన్ ది పీపుల్ హవ్ బర్న్ట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ అంతవరకు దేవుళ్ళుగా పూజించినటువంటి స్టాలిన్ లెనిన్ విగ్రహాలను నేలమట్టం చేశారు సార్. దేవుళ్ళులాగా పూజించారు వాళ్ళు, నేలమట్టం చేశాడు పారేశారు ఎల్సిన్ నాయకత్వంలో. ఎల్సిన్ డిక్లేర్డ్ హింసెల్ఫ్ యాజ్ ది ప్రెసిడెంట్, ఇజెంట్ ఇట్? అప్పుడేమైపోయింది, ఆల్మోస్ట్ ఆల్ ది 15 రిపబ్లిక్స్ ఎస్టాబ్లిష్డ్ యుఎస్ఎస్ఆర్ వాస్ బ్రోకన్ డౌన్ అండ్ కొలాప్స్డ్ ఇంటూ 15 ఇండిపెండెంట్ కంట్రీస్ కదండి. వార్సా ప్యాక్ట్ ఒప్పందానికి నాయకత్వం వహించినటువంటి రష్యా అనే విచ్ఛిన్నమైనప్పుడు ఇక వార్సా ప్యాక్ట్ ఎక్కడండి? ఇప్పుడు అడిగాడు క్వశ్చన్ ఇక్కడ, వన్ సూపర్ పవర్ బ్లాక్ కొలాప్స్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ సూపర్ పవర్. ద్వైకూటమి ప్రపంచం ఏకకూటమి ప్రపంచంగా మారిన నేపథ్యంలో అలీన ఉద్యమం అవసరమా? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఏమండి, రెండు కూటములు ఉండేనప్పుడు రెండిట్లో చేరకుండా వాటిని బలహీనపరిస్తా దేశ ప్రపంచ సమైక్యతను కాపాడడానికి కదా ఇది నామ ఏర్పడింది. అసలు లేనే లేదే, ఒక కూటమే ఉన్నదే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ మిలిటరీ బ్లాక్ నౌ. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ నామ్? నౌ ది క్వశ్చన్ అరోస్. ఈవెన్ ఆఫ్టర్ స్ప్లిట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ యూనిపోరల్ వరల్డ్, ఏకధ్రువ ప్రపంచంలో కూడా అలీన ఉద్యమానికి దాని సార్థకత ఉన్నది. అలీన ఉద్యమం యొక్క లక్ష్యాలను ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వస్తాం. అవసరం లేదా, ఒక్కొక్క లక్ష్యం ఉంది. ప్రపంచంలో ఉన్న వలస రాజ్యాల స్వతంత్రానికి పాటుబడినటువంటిది కాదా అలీన ఉద్యమం? ఈరోజు ప్రపంచంలో వలస రాజ్యాలు లేవా? ఏమండి, నో కలోనియల్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ టుడే? యాజ్ లాంగ్ యాజ్ కలోనియల్ కంట్రీస్ ఆర్ దేర్, ఇప్పుడు జింబాబ్వే బికేమ్ రొడీషియా బికేమ్ జింబాబ్వే, వాట్ ఈస్ ది ఎఫర్ట్? నామ్ కంట్రీస్ ఎఫర్ట్ అండి. అనీతి దేశాల యొక్క కృషి వల్లనే రొడీషియా బికేమ్ జింబాబ్వే, పాలస్తీనా గాట్ ఇండిపెండెన్స్ కదండి. వేరు వేరు రూపలేఖలు తగ్గినండి. ఆ సమస్య ప్రపంచంలో ఉన్నంత వరకు అలీన ఉద్యమానికి సార్థకత ఉన్నదండి. ఏ లక్ష్యాల కోసం నామ ఏర్పడిందో ఆ లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయండి. ఇది ఒకటే చెప్పాను నేను, ఇట్లాంటి చాలా లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలు సాధించడానికి కలిగిన ఉద్యమం అవసరమే. లాస్ట్లో ఏం చెప్తావు నువ్వు?
ఇది యూనిపోలర్ వరల్డ్, బైపోలర్ వరల్డ్, మేబీ ది వరల్డ్ చేంజ్డ్ బట్ ది ప్రాబ్లమ్స్ ఆర్ రిమైనింగ్ కదండి. సో అలీన నాన్ అలైన్ మూమెంట్ ఈజ్ రిలెవెంట్ ఎయిదర్ ఇన్ ది బైపోలర్ వరల్డ్ ఆర్ ఇన్ యూనిపోలర్ వరల్డ్. ఇట్ ఈస్ నాట్ ది నేచర్ ఆఫ్ ది బ్లాక్స్, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గ్లోబల్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్స్ ది రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నా. ప్రపంచంలో ఉండేటువంటి రాజకీయాలు కాదండి ఇక్కడ, ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చూపించవలసిన అవతర గురుతర బాధ్యత ఇప్పటికి కూడా అలీన ఉద్యమానికి ఉన్నది. ఏకధ్రువ ప్రపంచమా బహుళ ధ్రువ ప్రపంచమా, ఏ ప్రపంచమైనా అలీన ఉద్యమానికి ఉండవలసిన స్థానం ఉన్ననే ఉన్నది. దాని సార్థకత లేదని ఎవరైనా చెప్పినట్లయితే అర్ధరహితం, హాస్యాస్పదం, ఇట్ ఈస్ మీనింగ్లెస్. ఎంత రెలవెన్స్ అండి. ఒకసారి సివిల్ సర్వీస్లో ఒక ఎస్ఏ ఇచ్చాడు, ఆన్సర్ టు ది అటామిక్ మెనేజ్ అన్నాడు, అణు సమస్యకు జవాబు తెలుగులో, ఆన్సర్ టు ది అటామిక్ మెనేజ్ అన్నాడు అండి. మెనేజ్ అన్నాడు కదా, సమస్య అన్నాడు కదా, సమస్యలంతా రాసిన నాయండ్లు కదండి. వాడు ఏమని అడిగాడు, ఆన్సర్ టు ది అటామిక్ మెనేజ్, అణు సమస్యకు జవాబు అన్నాడు. సమస్యలు కాదు అడిగింది, రాయి సమస్యలంతా ఒక పేరాలో రాసాయి ఏమనండి. వార్ఫేర్ రావచ్చు, అటామిక్ వార్ఫేర్ రావచ్చు కదండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఐరైజేషన్ రావచ్చు, ఇవన్నీ సమస్యలన్నీ చెప్పు, అది ఒక పేరాకే పరిమితం. ఆన్సర్ చెప్పాలి, జవాబు ఏంటి. ఏదైనా ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టినటువంటి ఒక సాధనాన్ని సద్వినియోగం చేయాలంటే ఆ దేశ పాలనా వ్యవస్థ అధినాయకత్వంలో ఏది ఉండాలి, ఏది ఉండాలండి, నియంతృత్వ ధోరణి ఉండకూడదు కదండి. హీ విల్ నాట్ బి ఎ డిక్టేటర్, హీ విల్ బి ఎ డెమోక్రటిక్ ఫెలో, చర్చిస్తాడు, దీన్ని మంచికి వాడదామా చెడ్డకు వాడదామా. ఇట్ ఇస్ ఆఫ్టర్ ఎ సైంటిఫిక్ టూల్ అండి. ద ఫ్యాన్ ఈజ్ దేర్ ఈజ్ ఎ ఫిజికల్ ఫ్యాక్ట్ అండ్ ఫోర్స్, ఇఫ్ యు జస్ట్ పుట్ ఆన్ ది స్విచ్ యూ విల్ గెట్ ప్రెషర్ విత్ ఎయిర్ లేదండి. శాస్త్ర సాంకేతిక పరికరం కదండి, ఉష్ణ మనకు ఉక్కపోసినప్పుడల్లా స్విచ్ వేసుకొని చల్లగా ఫ్యాన్ వేసుకుంటాం. అదే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వైరం తీసి ఒక వ్యక్తిని ఫ్రెండ్ అయినా కావండి విధంగా వేస్తే వచ్చేస్తాడు అవునా. అంటే శాస్త్ర సాంకేతిక పరికరం అనేది మనిషి మీద ఆధారపడింది కానీ దాని మీద ఆధారపడలేదు సార్. మనిషిలో శాంతి భావం ఉండి ప్రజాస్వామిక భావాలు ఉంటే మంచికి ఉపయోగిస్తాడు, లేకపోతే యూ కెన్ యాజ్ వెల్ గో. అదే కదా అటామిక్ పవర్ని అంటాం మనం, అటామిక్ న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూషన్ కదండి. ఫిషన్ అయిందా బాంబు వచ్చేస్తుంది, నాశనం అంతే. ఫిషన్కి వెళ్ళొద్దు, ఫ్యూజన్కి వెళ్ళు. న్యూక్లియర్ ఫ్యూజన్కి ఏమొస్తే ఏమొస్తుంది, మీరు సైన్స్ వాళ్ళు ఉండారు కదయ్యా, నేను అన్న ఆర్సనాయల్ని. ఫ్యూజన్ అంటే పవర్ అండి, న్యూక్లియర్ పవర్ కదా, విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ రిసోర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. ది ఫాల్ట్ నాట్ లైస్ విత్ ది పవర్, ఫాల్ట్ లైస్ విత్ ది మ్యాన్ అండ్ హిస్ బిహేవియర్. అది వాడు అడిగింది ఏమనంటే ఎట్లా ఏ విధంగా న్యూక్లియర్ సమస్యలను పరిశీలించి ఏమీ ఉండాలి, డెమోక్రటిక్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి, మారల్ వాల్యూస్ పోవాలి, ఎథికల్ వాల్యూస్ డెవలప్ చేయాలి, అవన్నింటిని కూడా చెప్పాలి మనం. అండర్స్టాండ్, దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ యూ హౌ టు రైట్ అండి. కేర్ఫుల్లీ స్టడీ ది ఎస్సే. నీకు రెండు ఎస్సే మూడు ఎస్సేలు ఇచ్చాడు సార్, ఇచ్చినప్పుడు ఒకసారి కాకపోతే మూడు సార్లు చదవండి. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జామినరు, ఎగ్జామినర్ ఈ వ్యాసాలలో మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేనికి ల్యాండ్ చేయగలవు నువ్వు, యూ పికప్ దట్ ఆన్ దట్ క్వశ్చన్, దేనికి న్యాయం చేయగలము దాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కాన్సర్ రాయాలి. నాకు పరిజ్ఞానం అంతా లాంగ్వేజ్ పవర్ ఉండాలి, నా తర్వాత సైంటిఫిక్ పవర్ ఉంది, ఐఎమ్ ఎ వెరీ జీనియస్ సైంటిస్ట్,
ఆయన టెక్నికో ఎక్స్పర్ట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ కెన్ ఏబుల్ టు రైట్ దిస్ ఎస్ఏ బెటర్ దాన్ అనుకుంటే మటష్. మీకు అర్థమైందండి? స్టడీ ది క్వశ్చన్ పేపర్ ట్వైస్ అండ్ థ్రైస్ అండ్ ఫోర్ టైమ్స్, ఐడెంటిఫై ది క్వశ్చన్స్ వేర్ యూ కెన్ గివ్ ఏ రిలవెంట్ ఆన్సర్. అర్థమైందండి? ప్రశ్నపత్రాన్ని 3-4 సార్లు చదవండి సార్. దేనికి సరైన అనుసంధానమైన ఔచిత్యమైన జవాబు ఇవ్వగలను నేను, దాన్ని ఎంపిక చేసుకోండి, అప్పుడే మనకు మార్కులు వస్తాయి. ఏదో లేమన్ లాగా ఆన్సర్లు ఎత్తుకొని ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని దానికి మనం రాసేద్దాం 4 మార్కులు వచ్చేస్తాయంటే రాదు సార్. స్ట్రక్చరే అర్థమైపోతుంది సార్. మేము ఇచ్చిన వ్యాసం చదవండి. ఇప్పుడు ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఉండాలి, చూడండి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎంత ఏది రాయమన్నాడు అనేది కూడా అర్థమైపోతుంది. సివిల్ సర్వీస్ ఎస్ఏ కాదు మంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ఏ అంటే అంటే నువ్వు ఏమి రాయాలో సూచాయగా వాడు ఎగ్జామినరే చెప్పేస్తాడు సార్. ఆ పరిధిని దాటి మనం రాయకూడదు, అవకాశం కూడా లేదు. అండర్స్టాండ్? వెన్ యూఆర్ రైటింగ్ జనరల్ ఎస్ఏ, జనరల్ ది క్యాండిడేట్స్ విల్ పుట్ అ పాయింట్ బై పాయింట్ అండ్ సబ్హెడింగ్ అండ్ అండర్లైనింగ్ కదా, మళ్ళీ స్కెచ్ పెన్తో అండర్లైన్. యు ఆర్ నాట్ సపోర్ట్ టు రైట్ ఎనీ సబ్హెడ్ సార్. వ్యాసంలో ఎక్కడ కూడా సబ్హెడింగ్లు పెట్టకూడదు. మేక్ ఇట్ ఎ పాయింట్. ఏమండి పెట్టావా? 20% మార్క్స్ పోయినట్టే. పాయింట్ బై పాయింట్ రాయాలనుకున్నావా? యు రైట్ ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, దట్స్ ఆల్. ఆర్ అదర్వైజ్ సింప్లీ యు రైట్ 1, 2, 3, 4, దట్స్ ఆల్. డోంట్ పుట్ ఎనీ సబ్హెడ్. ఎక్కడో సబ్హెడింగ్ పెట్టేదానికి అవకాశం లేదు సార్. ఓకే, అంతేకాదు స్లోగన్స్, ప్రావర్బులు, భాష పరిజ్ఞానం ఉంటుంది, పద్యాలు కూడా రాస్తారు నాయనలు కొంతమంది. ఆర్ నాట్ సార్, కొన్నింటికి ఉంటుందండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు మనం. మహిళా సాధకారిత అనుకోండి, దానికి మన స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎత్త నార్యంతు పూజంతే తత్ర రమంతే దేవత, మహిళల అభ్యున్నతి గురించి చెప్పినటువంటి ఒక నానుడండి, ఆర్యోక్తి అండి ఇది, ఆర్యోక్తి. ఏమని చెప్పారు? ఎక్కడ మహిళను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారట. కొటేషన్ చెప్పకూడదు అన్నారు కదా సార్, ఇంటి రెలవెంట్ వన్, దానికి అనుసంధానమైంది కాబట్టి చెప్తాం. కాన్సర్ట్ ఎందుకు చెప్తావు నువ్వు? ఇట్స్ ఓన్లీ రిలేటెడ్ విత్ దట్, వై షుడ్ యూ రైట్ అండి? పద్యాలు రాస్తామా, స్లోగన్స్ రాస్తామా? ఒకడు అడిగిన నాయాలు ఎవడో తెలవరు, ఒకడు ఒక క్యాండిడేట్ అడిగాడు నన్ను, సార్ ఎవడో నాకు గుర్తు రావడంలే, ఎడున్నాడో లేదో నాకు తెలీదు. సార్ అక్కడక్కడ కొటేషన్ పద్యాలు స్లోగన్స్ అవన్నీ రాయించాను, సంగనాకపోతావరు నాయాలన్న కదండి. కొటేషన్స్ పెట్టేటి ఉంటాయి, రిలవెంట్గా ఉంటాయండి కొన్ని. ఆ రిలవెంట్ కొటేషన్స్ పెట్టచ్చండి మీరు. ఒకటి చెప్తాను చూడండి, మహిళలకు సంబంధించిన క్వశ్చన్ అడగకుండా జనరల్ ఎస్ఏ ఉండదు సార్. నో జనరల్ ఎస్ఏ విల్ బి దేర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆన్ ఉమెన్. ఈ స్లోగన్ మీరు నేర్చుకోక తప్పదు. అండర్స్టాండ్? దిస్ ఈస్ వాట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ అండి. వన్ ఇంపార్టెంట్ కంక్లూషన్ కూడా ఎట్లంటే, మనం జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు లాస్ట్లో కంక్లూషన్ ఇస్తామండి, కానీ కంక్లూషన్ ఎలా ఉండాలంటే ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, దేశానికి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి సార్ మీరు, అట్లా ఉండాలి సార్ కంక్లూషన్. ఒక సైడ్గా సపోర్ట్ చేయకూడదు, రెండింటినీ చెప్తా. నువ్వు ఒకరమైన కంక్లూషన్ ఎలా ఇవ్వాలి అంటే మధ్యస్థంగా ఉండాలి, ప్రజానీకానికి క్షేమకరంగా ఉండే కంక్లూషన్ ఇవ్వాలి. ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ఉంది కదండి, చాలా నష్టాలు ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు కంక్లూషన్ నువ్వు ఏం చెప్తావు? ప్రపంచీకరణ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నమాట వాస్తవమే, అయినా మనం సంస్కరణ యుగంలో బతుకుతున్నాము, వీలైనంత వరకు దుష్ఫలితాలను తగ్గించుకుంటూ సత్ఫలితాలను ప్రేరేపించుకుంటూ ప్రపంచీకరణ వలిగే మేలును మన సమాజానికి అనువర్తించుకుంటూ అభివృద్ధి వైపు సామాజికంగా ఆర్థికంగా ఇతర విధంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం, ఇదే మన సందేశం. దట్ ఈస్ వాట్ ది కంక్లూషన్ దట్ వీ కెన్ గివ్.
కంక్లూషన్ కూడా ఎలా ఉండాలంటే ప్రజలకి ఏదో నువ్వు చెప్తా ఉండవు కదండి. ఒక సందేశం ఆ విధంగా ఉండాలి. జాతీయ సమైక్యత కంక్లూషన్ ఇస్తాం అనుకో, అట్లే వాళ్ళు రే పిచ్చు నా కొడుకులో మనకెందుకు రా మతతత్వం కులతత్వం ప్రాంతీయతత్వాలు, దాంతో మనం బాగుపడే పరిస్థితి లేదు, మనలో సౌహృద్భావ వాతావరణం వాళ్ళ సమైక్యత ఉండాలి, సమగ్రత ఉండాలి, అప్పుడే మనం స్థిరత్వాన్ని సాధిస్తాం, అభివృద్ధి చెందుతాం. ఆ వైపు ప్రజానైకం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు అన్ని రకాల ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈవెన్ ది ప్రెస్ లాట్స్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ హ్యాస్ టు అప్లై దేర్ మైండ్స్ టు ఫైండ్ ది సొల్యూషన్, నాట్ ఆఫ్ థింకింగ్ ఇన్ నేరో మైండ్ కదండి. పరిపక్వత లేని విధానంగా ఉండకూడదండి. నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ది రూల్స్ ఆఫ్ జనరల్ ఎస్సే. చాలా మందికి తెలియదు సార్ ఇది. ఇంతకుముందు ఎగ్జామ్లో ఎస్సేలు రాసిన వాళ్ళు ఉండారు ఎవరన్నా? ఏం తల్లి రాసావా? రాసావు. ఎన్ని వచ్చింది జనరల్ ఎస్సేలో? ఇంకోటి ఏమైపోయింది? పోనీ ప్రపంచం అంతా చెప్పుకున్నారు పలు ముండత్వ నాయుడు నేను క్వశ్చన్ ఇన్ని క్వశ్చన్లు చెప్పినాడు, ఎన్ని చెప్పినాడు. మీ ఎగ్జామ్ అయ్యతాను మీ గ్రూప్లో పెట్టలా? మీకెందుకు వస్తుందమ్మా? పాస్ అయ్యే చోట రాదు. పనికి మన గోసుపతనాయుల దగ్గర పాఠాలు వింటారు, పరీక్ష అంతా అయిపోయిన తర్వాత చేయి గీచుకుంటారు. తల్లి ఇంత హయ్యెస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో ఈసారి చెప్తాను, యు ఆర్ తెలంగాణ పీపుల్ ఓ యు ఆర్ ఆంధ్ర కదా, ఆంధ్ర పీపుల్ కాన వాళ్ళ మాదిరి మీరు ఆలోచించినట్లయితే అంతే కదండి. 563 పోస్టులు మీ జన్మలో ఎప్పుడు కానీ ముందర వెనక కానీ ముందర కానీ మనం ఊహించే అవకాశమే లేదు సార్, అవునా? వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ నంబర్ ఆఫ్ పోస్ట్ అట్ ఆల్ ఎయిదర్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ఇన్ ద పాస్ట్ వీ హ్యావ్ నాట్ విట్నెస్డ్, అవునా అండి? 563 ఉద్యోగాలు వచ్చినప్పుడే మనకు ఉద్యోగం రాలేదంటే ఐ విల్ గివ్ ఇట్ ఇన్ బాండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రూప్ అన్ ఆఫీసర్ ఇన్ యువర్ లైఫ్, అవునండి? అయ్యే అవకాశం లేదండి. సావో రేవో ఇప్పుడే తేల్చుకోండి జెంటిల్మెన్, అంతే కదా. ఆ పద్ధతులు ఆ విధంగా చదవాలండి. ఏదో కక్కుర్తి పట్టిపోయి 1,000, 2,000, 5,000 కక్కుర్తి పట్టిపోయి ఎవరి దగ్గర అంటే ఒక గోసిపత్ర కొడుకు దగ్గర పోయి పాట వినేసి పరీక్షలు రాసేస్తే మనకు ఉద్యోగాలు కదండి. డిప్యూటీ కలెక్టర్ రావడం వేరు, ఏమండి ఎంపీడీఓ రావడం వేరు. వేరే చోట ఇన్నా కూడా నీకు వస్తుంది ఉద్యోగం, ఏది వస్తుంది? ఎంపీడీఓ. రాజకీయ నాయకుల దగ్గర ముటిక్కలు తినే ఉద్యోగం, అంతే కదండి. డిప్యూటీ కలెక్టర్ డీఎస్పీజే కింగ్ అండి కదా. వాడు ఒక రూట్లో బయలుదేరుతా ఉన్నాడంటే డిప్యూటీ ఆర్డీఓ ఒక రూట్లో బయలుదేరుతుంటే కంప్లీట్ రూట్ రెవెన్యూ ఆఫీసర్స్ విల్ బి అలర్ట్ అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ కదండి. రాజుగా బతకడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని సేవకుడుగా బతకడానికి ప్రయత్నం చేయొద్దండి. ఒక అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోండి, ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి రూల్స్ అది జనరల్ ఎస్సే అండి. జనరల్ ఎస్సేకి మనం పాటించవలసిన రూల్స్ అండి. మొట్టమొదటిది ఏంటంటే సినాప్స్. మీకుందో మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదండి, ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే నీ ఆన్సర్ షీట్ తీసుకొనేసి ఎత్తుకుంటానే ఏం చేస్తావా, క్వశ్చన్ చదువుతావు, చదివేసి పలానా క్వశ్చన్ నాకు బాగా తెలుసు ఆ క్వశ్చన్ నెంబర్ వేసేస్తావు. నాట్ దట్ వే. రూల్ ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ నంబర్ తీసుకొని సినాప్సిస్ రాయాలి. ఏమండి ఆ వ్యాస సినాప్సిస్? దానికి 5 మార్కులయ్యా, 50 మార్కులు కదా మనకు వ్యాసానికి. ఎన్ని మార్కులు? 50 మార్క్స్ కదా. 5 మార్క్స్ ఫర్ సినాప్సిస్ అండి. నువ్వు ఏ వ్యాసాన్ని ఎంపిక చేసుకుంటావో ఆ వ్యాసాన్ని నంబర్ వేసి ఆ క్వశ్చన్ నంబర్ వేసి ఏమండి సినాప్సిస్ అని రాస్తావు, సంగ్రహంగా నా వ్యాసం అని. ఏమండి అప్రోచ్? అదే ఇంట్రొడక్షన్.
బ్రీఫ్గా రెండు లైన్లు రాస్తామండి. నువ్వు రాయబోయేదాన్ని బ్రీఫ్గా ఒక రెండు లైన్ రెండు మూడు లైన్లు రాసేస్తావు. అదే అప్రోచ్ అంటాం, మ్యాక్రో టు మైక్రో. తర్వాత రెండవది ఏంటి, ఏమి లేదండి, జనరల్ ఎస్సే ఈజ్ నథింగ్ బట్ కంపేర్ టు ది హ్యూమన్ బాడీ అండి. ఇంట్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ హెడ్. ఓకే, సెకండ్ నంబర్ వన్. నంబర్ టూ, కాన్సెప్ట్. భావన ఏంది, నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే బీయింగ్ రాఫ్. అది పాజిటివ్లో నెగటివ్లో రాయాలి, అది చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఇన్ పాజిటివ్ వే అండ్ నెగటివ్ వే. ఇట్స్ ద సైకలాజికల్ ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ యూనిటీ, ఇంటిగ్రిటీ, ఫ్రెటర్నిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద నేషన్. అది పాజిటివ్. నెగటివ్ ఏంటండి, డిస్కార్డింగ్ ఆల్ డిఫరెన్సెస్, మిస్ ఫీలింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్, సే దట్ మేకింగ్ ఆల్ పీపుల్ యాజ్ ఎ సింగిల్ హోల్ అంటాం. మన మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను ఇతర వాటిని తోసేసి ఒక్కసారిగా ఐక్యత వైపు వెళ్ళేటట్లు చేయడమే జామీ సమైక్య. అమ్మ సమైక్యతగా అడ్డంగా ఏముండయో అటు లేకుండా చేయడం, అది రెండవది నెగటివ్ మీనింగ్. ప్రతి ఒక్కదానికి రెండు మీనింగ్లు రాయాలి సార్ మీరు. వన్ ఈజ్ ఎ పాజిటివ్ మీనింగ్, పాజిటివ్ కాన్సెప్ట్ అండ్ నెగటివ్ కాన్సెప్ట్. అందరూ ఒకటిగా ఉండాలనేది ఒకటే, అది పాజిటివ్. మన మధ్య ఉండే తేడాలను విభేదాలను తోసేద్దాం, అది నెగటివ్. ఒకటే తోసేస్తే కూడా ఒకటే కూడా కదండి, అట్లా మీనింగ్ కాన్సెప్ట్కి ఇవ్వాలి. థర్డ్, ఇదంతా రాయాలి సార్ మీరు, మీ ఆన్సర్ షీట్లో రాయాలి. ఆ ఎస్ఏ పేరు నంబర్ వేసి ఇంట్రొడక్షన్ బ్రీఫ్లీ రైట్ టూ ఆర్ త్రీ లైన్స్, కాన్సెప్ట్ పాజిటివ్ ఏ మీనింగ్ అండ్ నెగటివ్ ఏ మీనింగ్, థర్డ్ వన్ బాడీ, హెడ్ అయిపోయింది నెక్ అయిపోయింది. కాన్సెప్ట్ అంటే నెక్, హ్యూమన్ బాడీ అండి వ్యాసం అంటే. నెక్ అయిపోయింది, నెక్ అయిపోయిన తర్వాత బాడీకి వచ్చాం. అసమైకతకి ఏమేం కారణాలు, కాజెస్ ఏంటి, క్యాస్టిజం ఎలా పెరిగింది, లింగ్విజం ఎలా పెరిగింది, కమ్యూనలిజం ఎలా పెరిగింది, రీజనలిజం ఎలా పెరిగింది. ఇప్పుడు చాలా ఉంటాయి అక్కడ. మొన్న ఏంది అడిగాడు, కమ్యూనలిజమే అడిగాడు మీకు. ఏమ్మా నేషనల్ ఇంటిగ్రేషన్ ఓన్లీ కమ్యూనిజం, క్యాస్టిజం కమ్యూనలిజమే రాసి ఉండాలి. అంతకుముందు వ్యాసంలో లాస్ట్ బిఫోర్ ఇయర్లో జనరల్ ఎస్సే ఏమడిగినాడంటే రీజనలిజం అడిగాడు. అప్పుడు అదే రాయాలి, రీజనల్ విజం ఏ విధంగా ఉంది, రీజనల్ పార్టీ రూపంలో ఉంది, ఏమండి రీజనల్ పార్టీలే కాకుండా ఉద్యమాల రూపంలో ఉంది, అన్నీ రాయాల, అన్నీ చెప్పేస్తాం, కాజెస్ అన్నీ చెప్తాం. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్కి కాజెస్ రాశావు. ప్రభుత్వం స్టెప్స్ తీసుకోలేదా, వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో ఏం ఏర్పాటు చేశారు చెప్పండి అన్న ఎండల. వాట్ ఈజ్ బీయింగ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కదండి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు, ఎక్కడ కూడా కుల భేదాలు రాకూడదు, మత భేదాలు రాకూడదు అనే దానికి. అట్లా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది, స్టెప్స్. అయినా సమస్య సమస్యగా ఉన్నది. వాట్ ఆర్ ది సజెషన్స్ యూ కెన్ పుట్ ఫోర్త్ ఫర్ ప్రమోటింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్? ఓకే, సజెషన్స్. లాస్ట్ కంక్లూషన్ బ్రీఫ్గా ఇచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ రూల్, ఇట్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ రైటింగ్ ఎ జనరల్ ఎస్సే. వ్యాసం రాసేటప్పుడు ఇది రూల్ అండి. నువ్వు ఇక నీట్గా రాసి మన జనరల్ ఎస్సే అని, ఇంకా దీంట్లో నుంచే మనం ఫాలో అవుతాం. ఏంటంటే ఇప్పుడు జనరల్ ఎస్సే అంటే మీనింగ్ ఒకటి చెప్పిన, లిటరరీ కాంపోజిషన్ అంటే భాష. ఇంకొక అర్థం ఏంది, మీరు డిక్షనరీ ఎత్తుకొని చూడండి, దీన్ని గూగుల్లో ఎత్తుకొని చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై ఎస్సే? ఎన్ అటెంప్ట్, ఒక ప్రయత్నము ఉంటుంది. అంటే అక్కడ కట్నే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు వ్యాసం రాయడం అని కదా, ఇది నీ ప్రయత్నం. దీన్ని రీప్రొడ్యూస్ చేసి ఆన్సర్ ఇచ్చేస్తావు. ఏమండి సార్ మీరు రాసే హిస్టరీ కానీ, మీరు రాసే ఎకానమీ కానీ, మీరు రాసే సోషియాలజీ కానీ, మీరు రాసే
జాగ్రఫీ కానీ జనరల్ ఎస్ఏ దగ్గర జస్ట్ 1 ఇయర్ అండి. ఏ గ్రూప్ 2 ఆఫీసర్ అండ్ గ్రూప్ 3 క్యాండిడేట్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ మెటల్ ఆన్ యూర్ జనరల్ ఎస్ఏ అండి. దిస్ ఈస్ ద మెటల్ వేర్ యూ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండి. వేరు వేరు సబ్జెక్టులు రాసేది ఒక ఎత్తు అండి. వ్యాసం రాసేది ఒక ఎత్తు నాయన. ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాను నేను కాదు చెప్పాను కదా, నేను మా పిల్లలకు కూడా చెప్పాను. వాడికి ఇద్దరు పిల్లాలంటబా, వాడు కనపడకుండా పోయినాడు. ఒక పిల్లని ఏడ్చుకుంటా కూర్చున్నాను. ఊర్లో వాళ్ళంతా ఏందే అది ఏడుస్తుంది నువ్వు వెళ్ళలేదు, దాని మొగుడు వస్తే ఆటోమేటిక్గా నా మొగుడు వస్తాయి, మళ్ళీ నేను ఎందుకు ఏడ్చు, ఇద్దరికి ఒకటే కదా మొగుడు. అంటే ఏడ్చే ఓపిక కూడా లేదు. అటువంటి అలసత్వం ఏమండి పనికి రా సార్ పోటీ ప్రపంచానికి. యూ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్. ఓకే, చీల్చి చండాతనం. ఐవర్ చెప్పిన మ్యాటర్ అనుకోవద్దండి సార్. వేర్ ఎవర్ యువర్ లర్న్ సంథింగ్ నావెల్టీ యూ కెన్ యాడ్ యువర్ ఆన్సర్. ఏమండి, ఎవడైనా సరే నువ్వైనా సరే నేనైనా సరే నాకన్నా మించిన నా కొడుకు లేడంటే వాడి పతనం అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఏమండి, మీరు కానీ నేను కానీ విజ్ఞానానికి ఎక్కడండి అంతం? ఏండి విజ్ఞానానికి అంతం లేదు సార్. నాకంతా తెలుసు అని అనుకుని ఎవడైనా భావిస్తే అక్కడనే వాడి డికే స్టార్ట్ అవుతుంది సార్, వాడి పతనం స్టార్ట్ అవుతుంది. విశాల హృదయం ఉండాలి, చదవాలనే ఆతృత ఉండాలి, విజ్ఞానం పెంచుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. ఏమండి, రాసేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, పరీక్ష రోజుకి ఒక సిద్ధమైన యోధుడుగా ఉండాలి. యుద్ధభూమిలో కాలు పెట్టేటువంటి యోధుడు ఎలా నా కొడుకు అని నన్ను చంపేస్తాడు విరోధస్తుడు అని భయపడకుండా నువ్వు భయపడతా పోయినావు అనుకో, యుద్ధభూమిలోకి డెఫినెట్గా చేస్తాడు ఆ విరోధిని కాల్చేస్తాడు కదండి. 10 మందిని చంపగలను నేను ధైర్యంతో పోవాలను. దెన్ యూ విల్ బి ఎ విన్నింగ్ సోల్జర్. అదేనండి పోటీ ప్రపంచంలో కూడా నేను పాస్ అవుతాను, ఏమండి నేను విజయవంతం అవుతాను అనేటువంటి పరిభాషతో ధైర్యంతో ఉత్సాహంతో ఏమండి మీరు ముందుకు నడవాలి. నాకాడ వస్తుందా బగ్గ్రూప్ అను, తప్పకుండా రాదు కదండి. నాకెందుకు రాకూడదు అనాలి కదండి, నాకెందుకు రాకూడదనే ఆలోచన ఉండాలి తప్ప నాకాడక వస్తున్నప్పుడు అనుకుంటే పిరికి నా కొడుకులాగా బతకడం అనేది పరిస్థితి కాదు సార్. ఐ హావ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ జనరల్ ఎస్ఏ టుడే బికాస్ ఇంతవరకు నేను ఎకానమీనే టీచ్ చేస్తున్నాను. ఇక్కడ జనరల్ ఎస్ఏని పోయినసారి చెప్పేశాను ఏపీపీఎస్ వాళ్ళకి, ఇక్కడ ఇంకా చెప్పలేదు కాబట్టి. మొన్న డెమో ఇచ్చినప్పుడు నాకు టైం రాల, లాస్ట్లో నాకు 1/2 గంట 3/4 గంట ఇచ్చాను యాండ్లీలు కదా. లాస్ట్కి నా ఇది వచ్చే ముందుకి పిల్ల నాయనలంతా లేచి వెళ్ళిపోయినారు. ఓపిక లేదు అయ్యా నాయనలకే. అట్లాంటి ఓపిక లేని విద్యార్థి లోకానికి గ్రూప్ 1కి అప్లై చేసే అర్హత కూడా లేదు సార్. ఉందే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్ తెల్లవారుతో లేచి 5 గంటలకే ట్యూషన్ పోతూ ఉన్నారు సార్ కదా. నీ వయసులో సగం లేదు నాయనలకు వాళ్ళకి. ఒక ఉద్యోగం కోసం జీవితంలో స్థిరపడేదాని కోసం అంత లేజీ అని అనర్థకండి మీరు కదా. ఎప్పుడు క్లాస్ పెడితేమే నైట్ 10 గంటల వరకు కూడా క్లాస్ ఉంటుంది, ఎందుకు వెళ్ళిపోవాలి మనం? అసలు వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుందండి మీకు? నాకు చాలా ఆశ్చర్యకరమండి విద్యార్థి ఈ అభ్యర్థుల యొక్క ప్రవర్తన సరళిని చూస్తే. యు నో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఉండతో నాయుడు? 76 ఇయర్స్. రియలీ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి. 76 సంవత్సరాలు సీమ్స్ టు బి ఎన్ యంగ్ మ్యాన్ కదా. ఎట్లా రీసెర్చ్ పాఠం చెప్తా ఉన్నానండి. అటువంటి ఉత్సాహం, అటువంటి చొరవ, అటువంటి దక్షత మీలో లేకపోతే పోటీ ప్రపంచానికి మీరు దయచేసి పనికి రావద్దు. వదులుకోవడం మంచిది. ఓకే జెంటిల్మెన్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆఫ్టర్ రిజల్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కోచింగ్ ఫర్ జనరల్ ఎస్సీ.
ఆడెంతమంది మీ గోసుపత్రాలు వస్తారో రారు? సిమిలే, సిమిలర్లే. ఒక్కటే ఒక అంశం తేడా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు కదండి. ఆల్మోస్ట్ అది సేమ్ అండి. మీ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, నా స్టూడెంట్స్ అంతా ఉన్నారు, స్వాతి డిప్యూటీ కలెక్టర్, వాళ్ళంతా నా దగ్గర స్టూడెంట్స్ వాళ్ళే. వాళ్ళందరూ వాళ్ళు తెలీదా మీకు? ఏ ఊరు మీది? మీదమ్మా కర్నూలు. చూద్దామమ్మా మీకు అసలు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని మా ఉద్దేశం. క్యాన్సిల్ అవుతున్నాను అంటే గ్రూప్ టూను క్యాన్సిల్ చేయబోతున్నారు అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్, నాట్ పోస్ట్ పోన్. క్యాన్సిల్ చేసేసి మళ్ళా నోటిఫై చేసి పోస్టుల సంఖ్యను పెంచి దాని మీద విమర్శ ఉందమ్మా. ఏ దేని మీద? మొన్న నేషన్ రిజిమెంట్ 2018 ఒకటి ఉంది, 2018ఏ, అదంతా హంబక్ రిక్రూట్మెంట్, అది కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. చేయాల్సిన పరిస్థితి ఇది కూడా అంతే అమ్మా, మీది కూడా అంతే. అటని చెప్పి చదవకుండా వెళ్ళిపోయారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నీకు. వాళ్ళు పోస్టును పెంచి మళ్ళా రీనోటిఫై చేసి ఎగ్జామ్ పెట్టాలని. గ్రూప్ టూ వన్ కూడా అదే విధంగా పోస్టులు పెంచి మళ్ళా రీఅడ్వర్టైజ్ చేయాలని కూడా ఉన్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ది సర్వీస్ కమిషన్ చైర్మన్ మే రిజైన్. చేయండి, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళు వాడు చేయకపోతే ఏం చేయలేరు. వేరేటివి అయితే రాజీనామా చేయొచ్చు కానీ అది కాన్స్టిట్యూషనల్ బాడీ అమ్మా. వాడు చేయకపోతే వీళ్ళు ఏం అడగలేరు కదా. కాబట్టి అయితే వాడు చేస్తే అమా చేయాలని ఉండారు. వాళ్ళు రెండింటిని క్యాన్సిల్ చేసి పోస్టులు పెంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఉండారు. హ్యావ్ యూ సాటిస్ఫైడ్ విత్ మై డెమో? దానికి ఇంకా సాటిస్ఫై కాలేదంటే మీరంతా అర్భకుళ్ళు అని అర్థం. అంతే కదండి. ఓకే, ఆఫ్టర్ రిజల్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ జనరల్ ఎస్సీ. నేను ఊరికే గర్వంగా చెప్పడం లేదు సార్, లాస్ట్ ఇయర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఆంధ్ర వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి 12 ఎస్సీలు. మీ పిల్ల వాళ్ళ పిల్లల్ని అడగండి మీరు కావాలంటే. ఆ 12 ఎస్సీల్లో నేను ప్రాక్టీస్ చేయండి అని ఒక 6 ఎస్సీలు చెప్పాను వాళ్ళకి. ఆ 6 ఎస్సీల్లో వచ్చినటువన్నీ 4, రాయాల్సింది 3. లడ్డు నా ఇండ్లకి లడ్డు దొరికినట్టు రాసేసారు. సార్ అదే ఒక పాయింట్ మర్చిపోయినా నాయాల, నువ్వు ఎక్కడ జ్ఞాపకం చేసావు. జనరల్ ఎస్సీలో ఎక్కడగానా ఉపోద్ఘాతము కాన్సెప్ట్ భావన. నేను నీకు అర్థం కావడానికి చెప్పినాను. సినాప్సిస్ ఇది, సినాప్సిస్ అంటే ఏంది ఇయర్ మీ? సినాప్సిస్ అంటే ఏంది? నువ్వు జనరల్ ఎస్సీ రాయకపోవడమేమే, ఇవంతా రాస్తావు. ఇప్పుడు రాయాల పరిచయము భావన ఇవన్నీ రాస్తావు. ఫస్ట్ పేజీ ఒక పేజీ అది వదిలేయాల. నెక్స్ట్ నీ ఆన్సర్ స్టార్ట్ కావాలి. అక్కడేమి ఇంట్రొడక్షన్లో అండర్లైన్లు చప్పాయింట్లు చెప్పాయి. అదే కదా ద్వారా నేను చెప్పాను, వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ ది జనరల్ ఎస్సే యూ మస్ట్ రైట్ సినాప్సిస్. రాసుకోవాలి ప్రత్యాశకి రాయాల, ప్రత్యాశకి సినాప్సిస్ రాయాలి. దానికి 5 మార్కులు ఉంటాయి.